సంక్షోభాల నుండి అవకాశాలని మలుస్తాను నేను అనేది చంద్రబాబు గారు చెప్పేటువంటి మాట క్రైసిస్ని నేను ఎప్పుడూ మలిచేశాను రాష్ట్రానికి అనేది సరే దాన్ని విమర్శించే వాళ్ళు ఉండొచ్చు కానీ ప్రస్తుతం సరిహద్దుల్లో మాత్రం అట్లాగే సంక్షోభాన్ని మాత్రం పాజిటివ్గా మలుచుకుంది భారతదేశం చైనాతో సరిహద్దులలో తలెత్తినటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో భారత సైన్యంలో ఉన్నటువంటి అన్ని దళాలకి కూడా మంచులో ఎక్కువ కాలం ఉండగలిగేటువంటి శిక్షణ ఇస్తుంది భవిష్యత్తులో మనకి ఘర్షణ వాతావరణం వచ్చినప్పుడు పాకిస్తాన్తోనైనా చైనాతోనైనా అప్పటికప్పుడు పెట్టేకండి మామూలుగా అయితే పదివేల మంది పదిహేను వేల మంది ఉంటారు ఇప్పుడు యాభై నుంచి డెబ్బై వేల మంది ఉన్నారు అక్కడ కొత్త కొత్తగా కూడా ఇప్పుడు అక్కడికి పంపిస్తున్నారు అంటే మనకి ఎదువరకు చెప్పుకున్నట్టు రెండు మూడు నెలలు పడుతుంది అక్కడ వాతావరణానికి కలపడది ఆ వాతావరణానికి అలవాటు పడే విధంగా మిగతా విభాగాలను కూడా అక్కడికి పంపించే శిక్షణ ఇప్పిస్తున్నారు అందులోనే మార్కోస్ టీం అక్కడికి వెళ్ళింది గరుడా టీం అక్కడికి వెళ్ళింది స్పెషల్ ఫ్రాంటీయర్ ఫోర్స్ అక్కడికి వెళ్ళింది వీళ్ళందరితో పాటు పారాచూట్ ప్రత్యేక దళ కమాండో బెటాలియన్లు అక్కడే మోహరించున్నాయి అట్లాగే ఓవరాల్గా ఆ ప్రాంతం మొత్తం మీద కూడా భారతదేశానికి సంబంధించినటువంటి అన్ని విభాగాలు కూడా మొబలైజ్ అయ్యి ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి ఈ మంచులో ప్రత్యేకించి పారాచూట్ కానీ వీళ్ళందరూ కూడా అలవాటు పడుతూ ఉన్నారు ఎక్కువ రోజుల పాటు అక్కడ స్టే చేసేందుకు వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు తద్వారా రేపు పొద్దున ఏదైనా తేడా వస్తే టెన్షన్ లేకుండా భారీ సంఖ్యలో మొబలైజ్ చేయడానికి తగినటువంటిది అటు వైమానిక దళానికి నేర్పుతున్నారు నావీకి నేర్పుతున్నారు అట్లాగే మనకు సంబంధించినటువంటి ఇతర విభాగాలకి నేర్పుతూ ఉన్నారు ఆ సంక్షోభం అంటే చైనా సృష్టించిన సంక్షోభం అలానే అది యుద్ధం చేయదు మనల్ని కన్ఫ్యూజ్ చేద్దాం అనుకుంటే ఈ కన్ఫ్యూజన్ అవుతుందో పక్కన వాళ్ళ సైనికులే తిరుగుబాటు చేసి వాళ్లే రోగాల పాలే వాళ్లే మంచుతో ఇబ్బంది పడుతుంటే మనమేమో దాన్ని శిక్షణకు అన్నటువంటిది ఇక్కడ కీలకమైన అంశం